హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ బాగుండాలి కూడా. ఏంటి ఈ ప్లేస్ అనుకుంటున్నారా? ఉండవల్లి గృహలండి. మామూలుగా అయితే విజయవాడ పక్కనే అండి, కాకపోతే జిల్లా మారి గుంటూరు జిల్లాలోకి వస్తాయన్నమాట. ఇది తాడేపల్లి మండలం అండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ చూసారా? మనకైతే 25 రూపాయలండి, ఫారినర్కి అయితే 300 రూపాయలు. ఈ గృహాలు దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం వంటండి, చాలా పాతవి కదా. సో అలాంటి వాటిని మిస్ చేసుకుంటే ఎలా? అందుకే చూద్దామని చెప్పి వచ్చా. పని కట్టుకొని వీటి కోసమే రమ్మని నేను చెప్పను, కానీ విజయవాడ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి. మీకు బస్టాండ్ నుండి అయితే బస్ ఫెసిలిటీ ఉంటుందండి. లేదు, మేము పర్సనల్ వెహికల్లో వచ్చామనుకుంటే బస్టాండ్ నుండి అయితే 7 కిలోమీటర్లు, దుర్గాదేవి టెంపుల్ నుండి అయితే 6 కిలోమీటర్లు, ఇంకా ప్రకాశం బ్యారేజ్ నుండి అయితే 4 కిలోమీటర్లే. మీరు చూస్తున్నదంతా ఒకే ఒక కొండ అండి, దాన్ని తొలిచి ఇట్లా గృహాలుగా మార్చారన్నమాట. అతుకులు ఎక్కడా ఉండవండి, మొత్తం ఒకటే కొండ. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చూడటానికి ఏమీ లేదండి, ఓన్లీ గబ్బిలాలు ఉన్నాయంతే. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వచ్చినట్లయితే ఇట్లాంటి రూములు అయితే 3-4 ఉన్నాయండి. ఆ రూమ్లో ఏముందో, అక్కడున్న రహస్యం ఏంటో మాకైతే అర్థం కాలేదు. తర్వాత దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయన్నమాట. ఈ ఫ్లోర్ అంతా కూడా మ్యాక్సిమం దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఇవన్నీ చూడండి, లోపల ఏముందా అని చెప్పి చూస్తున్నారన్నమాట. నాకు ఆత్రం ఆగక మొబైల్తో జూమ్ చేసి మరీ చూసా, బట్ లోపల ఏమీ లేదండి, అంతా ఖాళీ. ఈ ఉండవల్లి గృహం నుండి 3 కొండలకు దారులు ఉన్నాయటండి. అదే కొండవీటి కొండకు, మంగళగిరి కొండకు, తర్వాత ఇంద్రకైలాద్రికి. ఈ 3 చోట్లకు కూడా ఈ గృహం నుండి వెళ్ళొచ్చంట. ఇంకా 2 అంతస్తులు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా దేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయండి. కాకపోతే దానితో పాటు అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒకటి ఉందండి, దీన్ని చూడడానికి అయితే ఎక్కడి నుండైనా రావచ్చు. ఎందుకంటే ఇది అసలు అతుకులనే ఉండవండి, కొండను చెక్కినప్పుడే విగ్రహంతో పాటుగా చెక్కారంట. ఈ విగ్రహం వచ్చేసి 20 అడుగులు పొడుగుందండి, దాదాపుగా 6 నుండి 7 అడుగులు ఎత్తుంటుందన్నమాట. ఈ విగ్రహం చుట్టూ దేవతామూర్తుల విగ్రహాలు, విష్ణుమూర్తి వాహనం, గరుక్మంతుడు కూడా ఉన్నారండి. ఏంటి ఇవన్నీ చెప్తున్నారు, అసలు విగ్రహం చూపించట్లేదు అనుకుంటున్నారా? నాకే చాలా టైం పట్టిందండి విగ్రహం చూడడానికి. ఒకరా ఇద్దరా చూడండి ఎంతమంది ఉన్నారు. మంచి విషయం ఏంటంటే పూజారి లేకపోయినా రోజు వచ్చే భక్తులే ఇక్కడ పూజ చేస్తున్నారండి. ఇంకా ఈ ఫ్లోర్ నుండి చూస్తే వ్యూ ఇలా ఉందండి, మొత్తం పచ్చదనంతో భలే ఉంది కదా. ఫైనల్గా మిగిలింది ఇంకొక ఫ్లోర్ అండి, అక్కడైతే ఏం లేదు, దూరం నుండి చూస్తేనే తెలుస్తుంది, బట్ చూద్దాం అదొకటి ఎందుకు వదిలేయడం. ఇంకా ఇదే చివరిదండి, కొండ ఇంకా పెద్దదై ఉండొచ్చు, బట్ ఇక్కడ అయితే నో ఎంట్రీ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన గృహాలండి. అవి కూడా ఎలా అంటే ఒకే ఒక కొండరాయిని ఇట్లా 4 అంతస్తుల గృహాలుగా మార్చారండి, దాంట్లో విగ్రహాలను కూడా కలిపి చెక్కారన్నమాట. ఫైనల్లీ ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయకుండా అస్సలు వెళ్ళొద్దండి. నాకు ఏదైనా సజెషన్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.